నల్గొండ యాదాద్రి జిల్లా ఇంద్రానగర్ కాలనీలో 15 రోజుల నుంచి నీరు లేకపోవడంతో అక్కడి స్థానికుడు నిరసన వ్యక్తం చేశాడు. స్థానిక కాలనీకి చెందిన బొడ్డు రామచందర్ అనే వ్యక్తి నీళ్లు రావడం లేదంటూ ఆరోపిస్తూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయానికి దాదాపు గంటపాటు తాళం వేశాడు. గత కొన్ని రోజుల నుంచి తమ కాలనీకి నీటి సరఫరా లేక కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. మున్సిపల్ సిబ్బందికి పలుమార్లు చెప్పినా వారి నిర్లక్ష్య వైఖరికి విసుగు చెందిన రామచందర్ ఆవేదనతో మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు. నీళ్ళు రాక నేను అడింపడ పోతా, జీవాల కాసుకొని బతా. ఇంటికి వస్తే ఎప్పుడు సుక్క నీళ్ళు వాడడం మీద చెప్తే వాడడం మీద ఉండడు. నల్లలు ఇప్పుడు ఆయనకు చెప్తే ఆయన ఏమంటాడు, నువ్వు ఏంటో మెక్కుకోపో అంటాడు ఆయన. మేము ఏం చేయాలి, బాత్రూంలో పోతే కూడా సుక్క నీళ్ళు లేవు. ఇప్పుడు కూడా వచ్చి చెక్ చేసుకోవాలి. గ్రామ పంచాయతీ అంత హీనంగా అయిపోయింది. ఆయన యాదగిరిగుట్ట తెల్లబట్టలు వేసుకున్నాక ఆలోచిస్తారు కానీ నల్లబట్టలు నుండి ఆలోచిస్తలేరు. ఇలా ఇదేనా పద్ధతి చెప్. మాకు నీళ్ళు వద్దు, ఏ వద్దా యాదగిరిగుట్టనే యారు కూడా కాకనే అని చెప్తాం వేళ తెలుదా. అట్లా 15 రోజుల నుంచి అడిగిన మొత్తం వేసామని చెప్పాడు ఆయన. ఓ ఇట్లా ఎట్లా పోతాడు తెలుసా, అట్లా పోతాడు ఆయన ఏమని అంటే ఏడి నేను ఏంటి నాకు చదువు వస్తాను రాసి అలా ఎమ్మడ వచ్చి నేను పొద్దున కూలి నాలుగు చేసుకొని బతున్నాను. నా గుర్రు నా బర్రు రాత్రి